రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా హత్తిబెల్గల్ క్వారీ పేలులో జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన పవన్ అక్కడ స్థానికులని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేరుడు ప్రమాద బాధితుల్ని పరామర్శించారు. తరువాత ఘటనపై స్పందించిన జనసేనాని ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంది. గ్రామాలకి సీట్ లైట్లు వెలగకపోయినా తెలుస్తుందని సీఎం చెబుతున్నారు. మరి అక్రమ మైనింగ్ గురించి తెలియదా? రాష్ట్రంలో అడ్డగోలుగా మైనింగ్ చేస్తుంటే మంత్రి నిద్రపోతున్నారా? అక్రమ క్వారీలతో ప్రాణ నష్టం జరిగే వరకు మంత్రి అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారు. 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానికులు చెప్పారు. ఈ మైనింగ్ వ్యవహారంలో టీడీపీ నేతల్ని సమర్థించి ప్రజా సమస్యల్ని విస్మరించకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. హత్తిబెల్గల్ వంటి బేలుడు ఘటన ఇకపై రాష్ట్రంలో ఎక్కడా జరగకూడదని, వెంటనే అక్రమ మైనింగ్ చర్యలు తీసుకొని ప్రమాదాలకు కారణమయ్యే క్వారీలను సీజ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వం చేయని పక్షంలో జనసేన కార్యకర్తలే క్వారీలను మూసివేస్తానని అన్నారు. పవన్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు. వాయిస్ ఇచ్చేటప్పుడు చూసుకోవట్లేదు.